చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఆ ఫ్యామిలీదే పెత్తనం వారి వారసులు మాత్రం ఆ స్పీడ్ అందుకోలేకపోతున్నారు ఆయన ఎవరో ఆ ఫ్యామిలీ ఏమిటో ఒకసారి చూద్దాం ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో వారిది పెద్ద కుటుంబం ప్రస్తుతం పెద్దలు లేకపోవడంతో వారసులు ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నారట పాలిటిక్స్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న సమీకరణలు లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయట డీకే ఆదికేశాలు మాజీ ఎంపీగా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్గా పనిచేశారు చిత్తూరు జిల్లాలో వ్యాపారపరంగా రాజకీయంగా వారిది పెద్ద కుటుంబం ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ చిత్తూరుతో పాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే కుటుంబానికి పట్టు ఉండేది రెండు వేల నాలుగులో టీడీపీ తరఫున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఆదికేశవులు ఆ తరువాత కాంగ్రెస్లో చేరి టీటీడీ బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు ఆయన మరణానంతరం డీకే శ్రీనివాసులు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ తరఫున రాజంపేట లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా డీకే కుటుంబం మరోసారి టీడీపీకి చేరువైంది రెండు వేల పద్నాలుగులో ఆదికేశువులు సత్యమని డీకే సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు ఆపై డీకే ఫ్యామిలీ మరోసారి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది సత్యప్రభ చనిపోయిన తర్వాత డీకే కుటుంబం గురించి రాజకీయ చర్చే లేదు మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో డీకే ఫ్యామిలీ మరోసారి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి ఉత్సాహం కనబరుస్తుంది డీకే ఆదికేశవులు తనయుడు డీకే శ్రీనివాస్ అదృష్టాన్ని పరిరక్షించుకోవాలని చూస్తున్నాడట వచ్చే ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి శ్రీనివాస్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఈ నియోజకవర్గంలో బలిజలు ఎక్కువగా ఉన్నారు శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఈజీగా గెలవచ్చని లెక్కలు వేసుకుంటున్నారట ఈ విషయం తెలిసినప్పటి నుంచి డీకే తనయుడికి వైసీపీ టీడీపీ నుంచి ఆఫర్లు వెళ్లినట్లు తెలుస్తోంది గత ఏడాది సీఎం జగన్ తిరుమల వచ్చినప్పుడు పద్మావతి అతిథి గృహంలో శ్రీనివాస్ ఆయనతో భేటీ అయ్యారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆయనను సీఎం దగ్గరికి తీసుకెళ్లారు దాంతో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అనే ధీమాతో ఆయన ఉన్నారు కొందరు వైసీపీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఈ లెక్కలు చూశాక టీడీపీ నేతలు గేరు మార్చేశారట వైసీపీలో టికెట్ వస్తుందో లేదో తెలియదు టీడీపీలోకి వస్తే టికెట్ గ్యారెంటీ గెలుపు గ్యారంటీ అని డీకే శ్రీనివాసులకు నూరు పోస్తున్నారట అంతేకాదు పసుపు కండువా కప్పుకుంటే మరోసారి డీకే ఫ్యామిలీకి జిల్లాలో పూర్తి పట్టు వస్తుందని చెబుతున్నారట దీంతో వైసీపీలోకి వెళ్లాలో టీడీపీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో శ్రీనివాసులు తేల్చుకోలేకపోతున్నారట